అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పుచ్చకోతలు రవాణాలో జాగ్రత్తలు. మిద్దె తోట సాగులో విశ్రాంత ఇంజనీరు. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లో విరివిగా కనిపించేవి దాహార్తిని తీర్చే పుచ్చ కర్బుజాలు. సంవత్సరం పొడవునా పండించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ కాలంలో ఉండే డిమాండ్ను అందిపుచ్చుకునేలా ఒక ప్రణాళికతో దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తుంటారు. ప్రస్తుతం డిసెంబర్ మాసంలో నాటుకున్న పుచ్చతోటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో ప్రయాసల కోర్చి పండించిన పంట మంచి ధర రావాలన్నా, వినియోగదారునికి రుచికరమైన ఫలాలను అందించాలన్నా కోతల సమయంలోనూ, కోత అనంతరం రవాణాలోనూ కొన్ని మెలకువలను పాటించాలి. ప్రస్తుతం పుచ్చతోటల్లో చేపట్టాల్సిన ఆ యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీ పంటకాలంలో చాలామంది రైతులు ఈ పుచ్చ పంట, వాటర్ మిలాన్ అనేటువంటి పంటను కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది. ఇది కూడా వాణిజ్యపరంగా మంచి ఆదాయం వచ్చే పంట కూడా రైతులు గుర్తించారు. ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు కూడా మంచి లాభాలను పొందాలంటే కోత సమయంలోనూ కూడా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇద్దరికీ కూడా, కన్జ్యూమర్స్కి అలాగే ప్రొడ్యూసర్స్ రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ముందుగా కోత సమయాన్ని మనం ఎలాగ గుర్తుపట్టాలి? రైతులు కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే సైజు పెరిగిందని చెప్పేసి కోసిస్తుంటారు. పెద్ద సైజు వచ్చింది కాబట్టి తయారైపోయిందని కోస్తారు. దానివల్ల ఏంటంటే సైజు బరువు వస్తుంది, కానీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి దానివల్ల నాణ్యమైనటువంటి ఈ పుచ్చకాయని తినేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తయారైంది లేదు చూడాలంటే మీరు పొలాన్ని గమనిస్తే ఒకటి కాయ సైజు ఉంటుంది. కాయ కనుక తిప్పితే ఒకవైపు కొంచెం పసుపు రంగుకి మారినట్టు కాయ తెలుస్తుంది. అంటే పచ్చగా ఉండేటువంటి కాయ కొంతవరకు ఒక భాగం పసుపుగా మారి కోతకు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాయను కనుక తట్టి చూస్తే సౌండ్, మనం ఒక టేబుల్ మీద కొడితే కనుక ఎలాగ టంగ్ 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 మన సౌండ్ వస్తుందో ఆ విధమైన సౌండ్ వస్తే కాయ తయారండి. అదేవిధంగా ఇంకొక గుర్తు ఏంటంటే మన కాయ మూడిక ఉంటుంది, దాన్ని కనుక మనం చేతితో కనుక కొంచెం ఇలా కదిలిస్తే కాయ బాగా తయారైనట్టుంటే కనుక మూడిక సులువుగా ఊడిపోతుంది. అదే కాయ తయారవకపోతే ఏమవుతుందంటే అది మూడిక వంగుతున్నట్టు అవుతుంది కానీ ఊడిపడదు. కాబట్టి అలాంటి నిర్ధారణ ఒకటి చేసుకొని రైతు సోదరులు కోత ఎప్పుడు చేయాలనేది నిర్ధారణ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మెచ్యూరిటీ వచ్చింది లేదనడానికి మనకు కోతంతా ఇంచుమించు ఎక్కువ విస్తీర్ణం వేసేవాళ్ళు అయితే ఒకేసారి ఆర్డర్స్ రావడం కానీ అవుతాయి. కాబట్టి కోత సమయాన్ని నిర్ణయించుకోవడానికి అక్కడక్కడ ర్యాండమ్గా ఒకటో రెండు కాయల్లో మనం కనుక ఒక చాక్తోని త్రిభుజాకారంగా ఒక రెండు మూడు అంగుళాలు వచ్చే విధంగా కట్ చేసి ఆ త్రిభుజాకారాన్ని కనుక మనకి బయటకు తీసి చూస్తే అక్కడ గుజ్జు శాతము, ఎరుపుగా మారిన గుజ్జు ఎంత, తొక్క ఎంత ఉందని చూసుకొని ఎక్కువగా 75 నుంచి 80% పైబడి ఆ గుజ్జు అంతా కూడా ఎరుపు రంగుకి మారి ఉండాలి. అలా ఉందంటే అది కోతకి సిద్ధంగా ఉందని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా కూడా అక్కడక్కడ ఒకటి రెండు కాయలు కోస్తే ఒక దఫా వేసినటువంటి కాయలు తెలిసిపోతుంది మనకి. ఇంకోటి కోసే సమయంలో రైతులు బరువు ఎక్కువ రావాలని చెప్పేసి కోతకి ముందు రోజు లేదా 2 రోజుల ముందు నీరు పెట్టేస్తుంటారు.
నీరెక్కువ చేరిపోవడం వల్ల బరువు అవుతుంది. కానీ ఆ కాయలో ఉండేటువంటి ఆ సాల్యుబుల్ షుగర్స్ అంటారు, అవి మనం ఎప్పుడైతే నీరు పెడతామో డైల్యూట్ అయిపోయి చప్పదనం వచ్చేయటం కానీ ఆ గుజ్జు కూడా సరైనటువంటి కండ ఆ పల్పీగా తినే వాళ్ళకి కూడా అది కరెక్ట్గా తినే దీనిలో ఉంటే బాగుంటుంది. లేకపోతే గుజ్జు గుజ్జులా ఉండి నీటితో ఉండడం కొంచెం చప్పదనం రావడం జరుగుతుంది. కాబట్టి రైస్ సోదరులు కొయ్యాలనుకుంటే కనీసం 4 నుంచి వారం రోజులు ముందుగానే నీటిని ఆపేయాలి. అలాగే ఎప్పుడైతే ఆపుతారో లోపల ఉన్న గుజ్జంతా కూడా కన్సాలిడేట్ అయ్యి ఆ తీపిదనం పెరిగి కండ రంగు కూడా బాగా వచ్చి తద్వారా మనకు మార్కెటింగ్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ కోత అయిపోయిన తర్వాత ట్రేడర్ దగ్గర చూసుకుంటే లారీల్లో కానీ లేదంటే వ్యాన్లో కానీ ఎక్కిస్తుంటారు. ఎక్కించేటప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సుమారు 1 రోజులు 2 రోజులు కూడా పడుతుంటుంది. కాబట్టి బాగా తయారైనటువంటి కాయల్ని గుట్ల గుట్లగా లారీల మీద వేస్తే కింద ఉన్నటువంటి కాయల మీద ఎక్కువ ఒత్తిడి కలిగి దాంట్లో ఉన్న షుగర్స్ అన్నీ కూడా కొంచెం కన్సాలిడేట్ అయిపోవడం ఆ దంతాలకు నాణ్యత దెబ్బతింటుంది. వాటిని మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచలేము తర్వాత. కాబట్టి ఈ కోసిన తర్వాత వీలైనంత వరకు నీళ్ళలోనే వాటిని పేర్చుకోవడం చేయాలి. అలాగే లారీలు కానీ వ్యాన్లు ఎక్కించేటప్పుడు కింద వరుస గడ్డి ముందు 4 అంగుళాలు గడ్డి కానీ లేకపోతే రంపపొట్టు కానీ లేకపోతే పేపర్ వేస్ట్ కానీ వేసి దాని మీద 2 వరుసల వరకు కాయలను పేర్చుకుని మళ్ళీ దాని మీద కూడా 4 నుంచి 5 అంగుళాలు వరిగడ్డిని కానీ లేకపోతే వేరే చప్పను కానీ ఈ పేపర్ కానీ వేసుకొని తరువాత మళ్ళీ 2 వరుసలు పేర్చుకోవాలి. ఈ విధంగా మనం పేర్చడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లో కలిగిన ఒత్తిడి వల్ల పండు ఈ పుచ్చ కాయ పాడైపోకుండా ఉంటుంది. మరి పుచ్చ ఈ కోసే సమయంలోని ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక నాణ్యమైన పుచ్చను మనం మార్కెట్కి అందించడానికి అవకాశం ఉంటుంది. కరోనా నేర్పిన ఆరోగ్య పాఠాలు నగరవాసులకు మిద్దె తోటల పెంపకంపై ఆసక్తిని పెంచింది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు కూరగాయలు పెంచుకునేలా చేసింది. అలా విజయవాడకు చెందిన ఓ విశ్రాంత ఇంజనీరు తన ఇంటిని పచ్చని మొక్కలతో నింపారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అనుభవాలను ఈనాటి నందనవనంలో మనము చూద్దామా? మనం చూస్తున్న ఈ మూడంతస్తుల భవనం విజయవాడలోని చౌదరిపేటలో ఉంది. మొక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఈయన గూడవల్లి సురేష్ బాబు. బీటెక్ ఎలక్ట్రికల్ చదివిన సురేష్ బాబు నైవేల్ ఇగ్నేట్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో సేవలందించి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇలా పచ్చని మొక్కల మధ్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఇంటిని 2004లో నిర్మించగా కొద్దిపాటి మొక్కలతో ప్రారంభించారు. అటుపై తన ఆలోచనలకు కార్యరూపమిస్తూ ఖాళీ డబ్బాలు, వాటర్ క్యాన్లు, పెరుగు బకెట్లు, టైర్లు, గ్రో బ్యాగులను ఉపయోగిస్తూ మొక్కల పెంపకాన్ని విస్తరించారు. ప్రస్తుతం 300కు పైగా కుండీలలో 200 పైగా పలు రకాల మొక్కలున్నాయి. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు ఇలా అన్ని రకాల మొక్కలున్నాయి. వివరాలు సురేష్ బాబు మాటల్లోనే తెలుసుకుందాం. మేము ఫార్మర్స్ ఫ్యామిలీనే. ఎప్పుడు ఈ క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా మొక్కలు పెంచుతూనే ఉండేవాడిని. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినా, ఇల్లు షిఫ్ట్ అయినా హాఫ్ ట్రక్కు నాకు మొక్కలే ఉండే. ఈ ఇల్లు 2004లో కట్టుకున్నాం. అప్పుడు ఈ ఐడియా లేదు. 14లో ఇక్కడ మనం అప్పుడెప్పుడు ఈ మడుల కాన్సెప్ట్ ఎవరు చెప్పింది కాదు, నా ఓన్ ఐడియా. బీయింగ్ అన్ ఇంజనీర్ మనకి గ్రౌండ్కి ఫ్లోర్కి లోడ్ లేకుండా పిల్లర్ టు పిల్లర్ కట్టించేశాను. కట్టించి 2014 ఎండ్లో మొక్కలు పెట్టడం మొదలెట్టా. 17 నుంచి చిన్న కుండీలు పెట్టడం మొదలెట్టాను. ఆకుకూరలో గంగవాయల కూర, పొన్నగంటి కూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఎర్ర తోటకూర, చామదుంపల ఆకుకూర, పూల మొక్కలు చూసుకుంటే బంగాళాభంతి 5-6 రకాలు, రోజు 2 టైప్స్, ఇంకా మల్లెపూలు. అలాగే కూరగాయలు చూసుకుంటే ఈ దొండ, చిక్కుడు, చెట్టు చిక్కుడు, గుత్తి చిక్కుడు, బ్రౌన్ చిక్కుడు ఇప్పుడే పెట్టాను. అలాగే తమ్మకాయలు ఇవన్నీ ఉన్నాయి. వంగలో 6 వెరైటీలు ఉన్నాయి. గ్రీన్ బారు, గ్రీన్ షార్ట్, గ్రీన్ లావు, రౌండు, వైటు, వైట్ బారు, ఊదా రంగుది, అదే రౌండు ఉన్నాయి. టమాటాల్లో 7 వెరైటీలు ఉన్నాయి. చాక్లెట్ చెర్రీ టమాటో, చెర్రీ టమాటో, మళ్ళీ మీకు ఆర్టిస్టీ టమాటో అంటారు, ఆర్టిస్టిక్ ఉంటుంది. ప్లమ్ టమాటో ఉంది, ఇంకోటి రోమా టమాటో అని ఉంటుంది.
अदे विधा फ्रूट्स उठाई पपर बंस इगोंडी पपर बंस दानिम चेट्टु बत्ताई चेट्टु वाक्काई चेट्टु सीताफलम रामाफलम अंजीरालु उन्नाई ड्रैगन फ्रूट रेड ड्रैगन फ्रूट उन्नाई ऐपिल बेर टू टाइप्स उन्नाई रेड ऐपिल सुंदर बेर सुंदर अंटारु ग्रीन ऐपिल बेर उंदोकटी अदे जामलो मूडु रकालु उन्नाई నల్ల జామ మినీ జామ్ ఉంది నల్లది ఇంకా కాయలు కాయలు పిందలు వచ్చి రాలిపోయి అలహాబాద్ సఫేది ఉంది తైవాన్ జామ ఉంది చింతలో మీకు మామూలు చింత ఉంది స్వీట్ చింత ఉంది ఇప్పుడు వరకు కాయలు ఏమి లేవు ఆ చింత చిగురు మా వీక్లీ వన్స్ కోసుకుని మేము వాడుకుంటాను బాగుంది స్వీట్ లైమ్ ఉంది టేబుల్ లైమ్ ఉంది మామూలు లెమన్ ఉంది మూడు రకాలు ఉన్నాయి ఇది మొత్తం యాక్చువల్గా చిన్న ఏరియా చూడటానికి మీ పెద్దగా ఉంది కానీ జోన్ 73 స్క్వేర్ యార్డ్స్ మొత్తం ఇల్లు దానిలో మీకు అటు సోలార్ ప్యానెల్స్ వెనక ఇల్లు అన్నీ బాగున్నాయి మీకు 550 స్క్వేర్ ఫీట్ అది ఇనిషియల్గా ఇవన్నీ కిందే ఉండేవి అప్పుడు గ్రాడ్యువల్గా ఈ కుండీలు రకరకాల ఇంట్లో వస్తువులు పెయింట్ డబ్బాలు పెరుగు డబ్బాలు థర్మోకోల్ డబ్బాలు ఇంట్లో వచ్చిన కవర్లు వీటితో ఫస్ట్ స్టార్ట్ చేశాను సరుకులు వచ్చే కవర్లు ఉంటాయి కదా వాటితో కూడా వాడాను అవి కూడా 1.5-2 ఇయర్స్ పనిచేస్తాయి అలాగే మన వేస్ట్ సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్ అవి కూడా చాలా చోట్ల వాడాను అవి 1 ఇయర్ తర్వాత పోతే మళ్ళీ మార్చుకుంటాం తర్వాత గ్రో బ్యాగ్స్ తెప్పించాను మనకి ఇప్పుడు రోడ్ సైడ్ టబ్ దొరుకుతున్నాయి 50 రూపాయలు 100 రూపాయలు దట్ ఈజ్ ఎక్సలెంట్ ఐటమ్ 100 రూపీస్ టబ్లో ఫ్రూట్ బేరింగ్ అన్నీ పెట్టుకోవచ్చు మేడపైన మొక్కల పెంపకం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పైకప్పు పాడవుతుందని స్వతహాగా ఇంజనీరు అయిన సురేష్ బాబు అందుకు తగ్గట్లుగానే ఎక్కడా నీరు నిలబడకుండా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు నీరు వృధా కాకుండా బాటిళ్లను అమర్చుకొని తిరిగి ఆ నీటిని మొక్కలకు అందిస్తున్నారు కింద పెట్టిన కాడి నుంచి ఏమవుతుందంటే అడుగున నీళ్ళు అయితే మంచి స్లోప్ ఉంది ఫ్లోర్కి ప్రాబ్లమే ఉండదు అక్కడ స్టాగ్నేట్ అవ్వ కానీ పాట్ అడుగున చెమ్ముండిపోతుంది అది డ్రై అవ్వదు అసలు ఒక యూట్యూబ్ చూశాను సింపుల్ పీవీసీ 20 ఫీట్ మీకు ఆల్రెడీ 140 రూపీస్ దొరుకుతుంది దాన్ని కట్ చేసి అది తీసుకుని స్టాండ్స్ తయారు చేసి అన్ని మొక్కలకి మొత్తం డ్రైనేజ్ వెళ్ళిపోతుంది ఆ క్యానులతోనే బాస్తా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కోసం ఈ ట్యాంక్ పెట్టాను ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసి మేము ఉన్నా లేకపోయినా మొక్కలనే ఏంటంటే చిన్నపిల్లలాంటివి ఒక్కరోజు వదిలేసినా 2 రోజుకి మాడిపోతాయి వీటన్నిటికీ ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ పైప్స్ అన్నీ కొనుక్కొచ్చా అది పెట్టి దీనికి ఒక టైమర్ పెడుతున్నా టైమర్ కూడా తెప్పించా ఫిల్టర్ కూడా తెప్పించా ఇప్పుడు అది పెట్టి డైలీ 10 మినిట్స్ మనం ఉన్నా లేకపోయినా ఆటో టైమర్ అన్నమాట మామూలు బాటిల్ ఉంటాయి కదా మన కంఫర్టర్ కానీ సర్ఫ్ బాటిల్స్ కానీ ఈ బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ వాటికి పైన కట్ చేసి కింద మూత దానికి ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత టు మూత కనెక్ట్ చేసి దాని నుంచి డ్రైన్ అయిన మినరల్ అంటే దాని నుంచి వచ్చేది ఎరువు వాటరే కదా ఆ వాటర్ని దానిలో కింద కనెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఉప్పు తీసి వేరే చెట్లు పోసుకుంటాం అది ఒక సిస్టమ్ ఏమిటంటే మెయిన్ ఫ్లోర్లో నీళ్లు పడవు రెండు ఆ మినరల్ వాటర్ బయటకు పోదు సురేష్ బాబు మొక్కలకు అంటుకట్టి పెంచుతున్నారు పెంపకానికి ఎలాంటి రసాయన ఎరువులను ఉపయోగించటం లేదు పూర్తిగా సేంద్రీయ విధానాలను ఆచరిస్తున్నారు సొంతంగా కషాయాలను తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు పూల మొక్కలు అంటారు చిన్న చిన్న మందారం చిన్న చిన్న కట్టింగులతో నేను 50 మొక్కలు పెంచుకున్నాను దీన్ని ఎలా పెంచాలంటే ఏ కట్టింగ్ అయినా నేను కొంచెం అడుగు స్కిన్ తీసేయాలి ఈ మొక్కకి ఇలా నుంచి అలోవేరా జెల్లీలో ముంచి పెట్టేస్తే చాలు 100% బతుకుతాయి ఏ మొక్క అయినా అలోవేరా అనేది రూట్ హార్మోన్ కింద పనిచేస్తుంది మన దాల్చిన చెక్క పొడి అది రాసేసిన ప్రతి మొక్క చావటం అనేది ఉండదు ఎరువులేమో కిచెన్ కంపోస్ట్ ఒకటి అలాగే వెర్మీ కంపోస్ట్ కొనుక్కొస్తా 1 in 15 డేస్ బోన్ మీల్ 1 స్పూన్ వేస్తాను ఈ వెర్మీ కంపోస్ట్ ఆవుల ఎరువు ఇవి కాకుండా లిక్విడ్స్ వేస్తాను లిక్విడ్స్ అంటే ఫిష్ అమినో యాసిడ్ తెప్పిస్తాను అది 1 స్పూన్ అంటే 5 ml 1 లీటర్కి అది స్ప్రే చేస్తా అదేమైనా ఇంట్లో పుల్ల మజ్జిగ దానిలో ఇంగవా పసుపు వేసి అది కూడా 1:5 డైల్యూట్ చేసి 1 in 15 డేస్ స్ప్రే చేస్తే ఈ చీడపిళ్ళు ఉండదు తర్వాత మగ్గిపోయిన అరటి పొళ్ళు ఉంటాయి కదా వాటిని బెల్లం కలిపి ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటారు అది కూడా చేసి అది 2 మంత్స్ తర్వాత అది వాడేదట ఓ 10 ml 1 లీటర్లో కలిపి స్ప్రే చేస్తుంటాం బయట నుంచి కూరగాయలు టమాటాలు కానీ వంకాయలు కానీ ఎప్పుడన్నా బై ఛాన్స్ తీసుకుంటే ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి కంప్లీట్ రివర్స్ అలాగే లెమన్ గ్రాస్ ఉంది పారిజాతం ఆకులు మన జామ ఆకులు వామ ఆకులు ఇంకా పుదీనా ఈ తులసి ఆకులు ఇవన్నీ కషాయం తాగుతుంటాం ఎర్లీ మార్నింగ్ ఆ కషాయం తాగితే చాలా ఉపయోగం చూడండి నేను 64 ఇన్ని సంవత్సరాలు పనిచేసి కూడా నాకు పెద్ద పెళ్ళిలు ఏమి లేవు
మొక్కల పెంపకం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు సురేష్ బాబు సతీమణి ఉష. నాకు వీలైనంత వరకు నేను వాటర్ గాని ఏదైనా బయ్యం గడికి నీళ్ళు ఇలాంటి ఎన్ని కిందంతా నేను చేసి పెడతానండి. పై వర్క్ మాత్రం ఆయనే చేసుకుంటారు. కూరగాయలు అన్నీ కొనుక్కోవట్లేదు, హ్యాపీగా తింటున్నాము. ఈ కరోనా సీజన్లో అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలకు దృశ్యరూపం మీకోసం. కొబ్బరి చెట్టు మొవ్వులో రంధ్రాలు కనిపిస్తున్నాయి, ఆకులు ఎండి మొక్కలు చనిపోతున్నాయి, ఎందువల్ల ఇలా జరుగుతోంది తెలియజేయండి అంటూ అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుంచి వై శ్యామలరావు. మరో రైతు విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఆర్ రామారావు. కొబ్బరి నాశించే ముఖ్యమైన పురుగులో కొమ్ము పురుగు ఒకటి. ఎక్కువగా లేత తోటల్లో ఇది ఆశిస్తుంటుంది. ఇప్పుడే నాటుకుంటున్న లేత కొబ్బరి మొక్కల్లో దీని యొక్క తీవ్రత చాలా ఉంటుంది. ఈ మొక్కలను కానీ ఈ కొమ్ము పురుగు ఆశించినట్టయితే మొవ్వుని బాగా నష్టపరచడం వలన కొత్తగా మొవ్వు రావడానికి ఆలస్యం అవడం, మొక్క ఎదుగుదలను క్షీణించడం, అలాగే కొన్ని కొన్నిసార్లు ఇది ఎక్కడైతే ఆశిస్తుందో మొవ్వుని ఆ మొవ్వు దగ్గర మొవ్వు పుళ్ళు రావడం, మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. ముదురు తోటల్లో కూడా దీని యొక్క ఉధృతి మధ్యకాలంలో ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది. ఈ కొమ్ము పురుగును నివారించుకోవాలంటే వివిధ రకాల పద్ధతులు అవలంబించాలి. అందులో ముఖ్యమైనది అంటే పరిశుభ్రమైన కల్టివేషన్. ఈ పరిశుభ్రంగా చేయాలి వ్యవసాయం అనుకున్నప్పుడు ఈ పెంట కుప్పలు ఏవైతే మన దగ్గర ఉంటాయో వాటిలో ఈ కొమ్ము పురుగు యొక్క లద్దె పురుగులు ఎక్కువ ఉంటుంటాయి. వాటిని మనం రెండు మూడు నెలలకు ఒకసారైనా ఈ పెంట కుప్పలను తిరగవేసి లోపల ఉన్న లద్దె పురుగుల దశలని మనం చేతితో తీసి నివారించుకోవచ్చు. లేకపోతే మెటారైజం అనే ఒక శిలీంద్రాన్ని పిచికారీ చేసుకుంటే పురుగు దశలోనే అంటే మనకి లార్వా దశలోనే కొమ్ము పురుగుని సమగ్రంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆకర్షణీయ మధ్యకాలంలో మనం ఈ కొబ్బరిలు ఎక్కువగా వాడుతుంటాం. ఎరముక్కు పురుగుతో పాటు కొమ్ము పురుగు కూడా మంచి ఆకర్షణీయలు లభ్యమవుతున్నాయి. ఈ ఆకర్షణీయ పెట్టుకునే విధానాల్లో రెండు ఉన్నాయి. ఒకటి బకెట్ ద్వారా, రెండోది పైప్ ట్రాప్. ఈ పైప్ ట్రాప్ టెక్నిక్ అన్నది ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసినది. ఎక్కువగా మనకి వాతావరణంలో ఒకవేళ మనకి గాలి కానీ ఉష్ణోగ్రత కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాడే ఆకర్షణీయ యొక్క శక్తి చాలా వరకు తగ్గిపోయి రెండు నెలల్లోనే ఈ యొక్క ఫెరమోన్ని మళ్ళీ మార్చుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యని అధిగమించడానికి మనం ఈ మధ్యకాలంలో పైప్ ట్రాప్ టెక్నిక్ అనేది కొత్తగా తయారు చేసాము. ఈ పైప్ ట్రాప్ టెక్నిక్కి ముఖ్యంగా కావాల్సింది 7 అడుగుల గొట్టం. ఆ గొట్టాన్ని మనం రెండు చోట్ల దానికి ఓపెనింగ్స్ ఇచ్చి పైన ఒక డమ్మీతో మూసేసి ఆ డమ్మీ నుంచి ఒక చిన్న ఇనుప వైరు లాగి ఆ ఇనుప వైరుకి చిన్న కుక్కలాంటి తగిలి దానికి మనం ఆకర్షణ తగిలిచ్చేస్తే ఈ ఆకర్షణ ఎర యొక్క వాసనకి ఈ పై ఈ గొట్టం దగ్గరికి కొమ్ము పురుగులు వస్తాయి. ఆ కొమ్ము పురుగులు ఆకర్షింపబడిన తర్వాత ఈ పైప్ లోపల ఉన్న ఈ కింద ఉన్న డబ్బాలు పడిపోతాయి. ఈ కొమ్ము పురుగుకి కొంచెం అవకాశం సావాసం మంచి ఉండడానికి అవకాశం కల్పించడానికి అక్కడ మనం ఈ కొబ్బరి పీచుని కూడా వేస్తే కొమ్ము పురుగులు తప్పించుకోకుండా ఆ డొక్కులోనే ఉంటాయి. 2-3 రోజులకు ఒకసారి మనం వెళ్ళి ఈ డబ్బాలో ఉన్న కొమ్ము పురుగుల్ని మనం తీసుకున్నట్లయితే ఈ పైప్ ట్రాప్ టెక్నిక్ ద్వారా బకెట్ ట్రాప్ కన్నా చాలా ఎక్కువ స్థాయిలో కొమ్ము పురుగులను ఆకర్షించి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా లేత మొక్కల్లో ఈ కొమ్ము పురుగు ఎక్కువగా మొవ్వుని ఆశిస్తుంటుంది. కాబట్టి మొవ్వు చుట్టుపక్కల ఉన్న ఆకుల్లో ఒక మొక్కకి ఒక కొమ్ము పురుగుకి మనం 5 నుంచి 10 గ్రాములు చిన్న పాలిథిన్ కవర్లో దానికి రంధ్రాలు చేసుకుని ఆ మొవ్వు భాగంలో మనం ఈ ఫెరటార గురికలను పెట్టుకోగలిగితే కొమ్ము పురుగు యొక్క తాకి నుంచి దాదాపుగా 60 నుంచి 90 రోజుల వరకు ఈ గుళికలు మొక్కలను కాపాడుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా వస్తున్న ఆకుల దగ్గర కూడా మనకు అవకాశం ఉన్న చోట ఈ గుళికలను పెట్టుకోగలిగితే ప్యాకెట్ రూపంలో కొమ్ము పురుగు యొక్క తీవ్రత లేత మొక్కల్లో చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కొమ్ము పురుగు ఈ మొవ్వులోంచే కాకుండా లేత మొక్కల దగ్గర పక్కన చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని భూమిలోకి వెళ్ళి అక్కడున్న మొవ్వుని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల ఒక మొదలు చుట్టూ దాదాపుగా ఒక 5 సెంటీమీటర్ల దూరం వరకు వేపపిండిని కానీ లేకపోతే ఈ ఫెరటర గుళికలని కానీ తక్కువ స్థాయిలో ఒక 5 నుంచి 10 గ్రాములు వేసుకుంటే భూమి ద్వారా భూమి లోపల నుంచి వెళ్ళి కొమ్ము పురుగు లేత మొవ్వుల్ని ఆశించడం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జే కిసాన్ లో చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటలు పంట మార్పిడి వంటి విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ముందుకు నడిపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయాన్ని అందించే పంటలను రైతులకు పరిచయం చేస్తున్నారు. అలా గతంలో ఇక్కడి నేలల్లో సాగైన కుసుమను యాసంగి పంటగా తిరిగి రైతులతో సాగు చేయించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల వ్యవసాయ అధికారులు. మండలంలోని కోడుగల్ క్లస్టర్ పరిధిలో దాదాపు 35 ఎకరాల్లో తెల్ల కుసుమను సాగు చేయించారు. ప్రస్తుతం పంట చివరి దశకు చేరుకుంది. పంట సాగు పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూన్లో ఈ ఏరియా మొత్తం కాటన్ వేస్తే మా బ్లాక్ సైడ్లో వర్షాలు ఎక్కువయ్యి కాటన్ అయిన తర్వాత రబ్బీ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల అభిప్రాయం మేరకు మేము రబ్బీలో కుసుమలు శనియలు వేసినాము. కుసుమలకు ఎలాంటి తెగులు లేవు. మరి ఈ క్రాప్ హార్వెస్టర్తో కూడా కోసుకోవచ్చు. అడవి పందుల బెడద లేదు, పశువుల బెడద ఉండదు. ఈ క్రాప్ బాగానే ఉంది. సీడ్ సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ పంట బాగానే ఉంది. గతంలో ఒక 20-25 ఏళ్ళ నాడు అచ్చం ఈ పంటలే వేసేవాళ్ళం. దాని మధ్యన కాటన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయినాము. ఈ కాటన్ కన్నా బెస్టే. ఎకరానికి 4 కిలోల ఇత్తనాలు వేసినాము. 4,000-5,000 లోపటినే అయిపోతుంది. ఇది ఎకరాకు 6-7 క్వింటాల్ వస్తుందంట. ఇప్పుడు హార్వెస్టింగ్ అయితే ఈ ఎన్ని క్వింటాల్ వస్తుంది, ఏం దిగుబడి ఎంత వచ్చిందని తెలుసు. పత్తి విత్తనాలు వేస్తే వర్షాకాలం నీరు ఎక్కువయ్యి పత్తి మొత్తం పోయింది. ఏం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాము. మా అగ్రికల్చర్ సార్ రమేష్ సార్ ఉండి రబ్బీలా కుసుమలు అనేది రకం వచ్చింది, వేసుకోండి మీకు మంచి లాభం వస్తుంది అని మాకు సలహా ఇచ్చిండు. విత్తనాలు వేసినాము. ఇప్పటికైతే చేను మంచిగా ఉంది. మరి పంట మేము ఇంకా కోతకు రాలేదు, కోయలేదు. కోసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయని అంటున్నారు. ఖర్చు మాత్రము 2,000-3,000 వచ్చింది సార్ ఎకరానికి మాకు ఇప్పటికి. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి తెల్ల కుసుమ విత్తనాలను తెచ్చి రైతులకు రాయితీపై అందించినట్లు అధికారులు వివరించారు. ఎకరాకు 5,000కు మించి పెట్టుబడి అవ్వదని, మార్కెట్లో కుసుమ నూనెకు మంచి ధర పలుకుతున్నందున పంటను నేరుగా కాకుండా నూనె తీసి విక్రయించినా మంచి ధర పొందవచ్చని సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఈ కోడగల్ గ్రామంలో పెద్ద మొత్తంలో పత్తి పంట వేస్తారు. ఈసారి వర్షాలు ఎక్కువ అవ్వడం మూలన వేసినటువంటి పత్తి పంట కొద్దిగా నల్ల నెలల్లో అంతా కూడా ఈ నీరు నిలబడి తక్కువ ఎత్తు పెరగడం, ఆ పెరిగిన దగ్గరనే అక్కడే పూత పూసి వెంట వెంటనే కాత కాయడం, ఫార్మర్స్ అంతా కూడా బాగా ఇబ్బంది పడుతుంది. ఆ పొలాన్ని సందర్శించి ఈ వచ్చిన కాడికి వాళ్ళకు కోతకు తీపి చేసి కుసుమ పంటను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అడవి పందుల బాధ కానీ లేకపోతే వేరే తినేటువంటి జంతువులు అనేటువంటి బాధ కానీ ఉండదు. డ్యామేజ్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. పెద్ద పెస్ట్ కూడా అనేటువంటిది ఏమి ఉండదు. ఆయిల్ అనేటువంటిది లీటర్ దాదాపుగా 400-450 రూపాయలు అనేటువంటిది రేట్ నడుస్తూ ఉంది. మనకు ఈల్డింగ్ కూడా దాదాపుగా 6-7 క్వింటాల వరకు ఈల్డింగ్ తీసేటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. మంచిగా వ్యవసాయం చేసుకుంటే 8 క్వింటాల వరకు కూడా దిగుబడి చేసేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెట్టుబడి లేనటువంటిది పంట. నెక్స్ట్ సీజన్లో రబీ సీజన్లో మేము ఎక్కువ మొత్తంలో ఈ పంటను రైతులతో వేయించాలనేటువంటిది ప్లాన్ చేసుకోవడం, టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. కోడగల్ క్లస్టర్లో వచ్చేసి దాదాపు ఒక 30 ఎకరాల వరకు మేము కుసుమ పంటని రైతులకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సార్ మనకు కుసుమ పంట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకు పక్షుల నుంచి కానీ కోతుల నుంచి కానీ మనకి అడవి పందుల బెడద వీటి బెడద అనేది చాలా ఉంటుంది. తెల్ల కుసుమలకి ముళ్ళు ఉండడం వల్ల రైతు సోదరులందరూ దీన్ని వేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపుగా ఒక 50-100 ఎకరాల వరకు కుసుమ పంట సాగు చేసే యోచనలో రైతు సోదరులు ఉన్నారు. మార్కెటింగ్ పరంగా అయితే ఏమి ఇబ్బంది లేదు. అంతగా కావాలంటే కూడా రైతు సోదరులు మనకు గానుగ వేయించి అమ్మినా కూడా రేట్ అనేది డబుల్గా ఉంటుంది. మేము రైతు సోదరులకు కూడా సూచనలు చేస్తున్నాము. పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉండి చీడపీడల సమస్య పెద్దగా లేని కుసుమ పంటను వచ్చే రబీకి మరింత విస్తరిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.